సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నాకు యావర్ లేదంటే ఒక 15 ఇయర్స్ నుంచి తెలుసండి. సో ఐ బీన్ సీయింగ్ హిమ్ సిన్స్ కిడ్, వన్ ఫస్ట్ పోర్ట్ఫోలియో డేస్ నుంచి, వన్ ఫస్ట్ ప్రింట్ షూట్స్ నుంచి, వండర్లా షూట్స్ నుంచి, అప్పటికెళ్ళి ఇక్కడ వరకు వన్ సీరియల్ షూట్స్. ఆల్వేస్ వెరీ సింపుల్ అండి, కానీ చాలా డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్. వర్క్ ఉండని, షూట్స్ ఉండని, వన్ స్టడీస్ ఉండని, ఎప్పుడు నుంచి చాలా డెడికేటెడ్. సో ఒక ఫోకస్ పెట్టుకున్నానంటే అది ఖచ్చితంగా చేసి ఫినిష్ చేయాల్సిందే. బిగ్ బాస్ ఉన్న ఎవరికి బయట తేడా ఏమన్నా లేదు, కంపల్సరీ కంప్లీట్లీ రియల్ ఉన్నాడు, ఇంత కూడా ఏమి నటించలేదు, కంప్లీట్ రియల్ గేమ్ ఆడండి. యావర్ యాక్టర్ అయ్యే ముందు నుంచి తెలుసు, వాడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా బాగా ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి ఆనెస్ట్. ఐ నెవర్ థింక్ దట్ ఇతనా దూర్ అయ్యగా మీరా భాయ్. ఫైనల్స్ దాకా పోతారా నన్ను ఎక్స్పెక్ట్ చేసినారు సార్? స్టార్టింగ్ లో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కోప్ అప్ విత్ ద సిచ్యువేషన్ విచ్ హీ వాస్ గోయింగ్ త్రూ ఇన్ సైడ్ ద హౌస్. బట్ లైక్ గ్రాడ్యువలీ హీ సస్టైన్డ్, హీ అడాప్టెడ్ టు ఆల్ ద సిచ్యువేషన్స్, ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. తర్వాత వీక్ లో లైక్ సెకండ్ వీక్ హీ అండర్స్టూడ్ ఆల్ ద గేమ్ ప్లే, హీ ట్రై టు ఫిట్ ఇన్ అండ్ హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ నథింగ్ ఇన్ షార్ట్, ఐ జస్ట్ వాంట్ టు సే హీ ఈస్ నథింగ్ వితౌట్ ది ఆడియన్స్, వితౌట్ ద లవ్ ఆఫ్ ది ఆడియన్స్. He has showed himself. He whatever he did because of his hard work plus the love of the audience. Baita ante intlo okala untadu, baita Big Boss okala difference emana anipinchindi? This is you shouldn't have asked me this question, because people will try to pretend just for 2 days, 3 days, 4 days, 5 days, maximum 1 month, 1.5 months. But he has stayed there for about 3 months, 105 days to be precise. So having said that, no one can pretend for that much, you know. Bolte hai na asli chehra wapas aa jata hai. So people have loved him because of his genuine soul, pure soul. He is what he is inside and he is what he is outside as well. He is like not a made up personality. Na kabhi nahi socha tha ki yaar itna he'll play like this, and we never expected that he will gain so much of love from the public. Now he is actually he's not number 4, he's actually more than a winner. That is why so much people are following from Annapurna studio to here. So that is love only na. I'm expect sir ikkada dak last dak vastadu finals dak. Kabhi bhi nahi socha, we never expected that Yavar will come to the finals, because he never knew Telugu, he's a non-local guy from here. So when he was there inside the first episode lo, we thought like next episode he'll come out, he will be eliminated. But luckily God gave him the chance and the time supported him, and he just played very well. చూసినట్టయితే చిన్న పిల్లలు ఎక్కువ ఉండే, సో ఇంట్లో ఎలా ఉంటుండే లైక్ మళ్ళీ బిగ్ బాస్ మీద చోట బచ్చా కైసే జైసా వో ఘర్ జైసా బిగ్ బాస్ కే అందర్ థా వైసే హి జస్ట్ లైక్ దట్ హి ఇస్ ఇన్సైడ్ ద బిగ్ బాస్ హౌస్. హి ఇస్ అ ప్యూర్ పర్సనాలిటీ, దట్ ఇస్ వై పబ్లిక్ లైక్ హిమ్. హి ఇస్ జస్ట్ లైక్ అట్ అవర్ హోమ్ ఓన్లీ. టోటల్ ఎంత మంది బ్రదర్స్? 4 brothers అండ్ 4 sisters. సో యావర్ ఇస్ థర్డ్, ఫస్ట్ ఇస్ మై అన్నయ్య, సెకండ్ మీ, థర్డ్ యావర్, అండ్ ఫోర్త్ ఇస్ వసీం. మదర్ గురించి బాగా ఎమోషనల్ అయినారు, దాని గురించి వెన్ అవర్ మదర్ లాస్ట్ వి లాస్ట్ అవర్ మదర్, యావర్ వాజ్ అట్ very young age. Yavar was of 5 years or 6 years, and Vasim was of 2-3 years, I think. So they have never seen the love of mother, and we have raised this kid as a mother, so that is why we are much more attached to him, and he gives respect to our elder brothers, to his eldest brother like my Annaya and me, as a mother. So we are mother to him, like, and he loves his sisters like anything. Congrats, man. Thank you. చెప్పండి యావర్ ఎప్పటి నుంచి తెలుసు? నాకు యావర్ లేదంటే ఒక 15 ఇయర్స్ నుంచి తెలుసు అండి. సో ఐ బీన్ సీయింగ్ హిమ్ సిన్స్ కిడ్, వన్ ఫస్ట్ పోర్ట్ఫోలియో డేస్ నుంచి, వన్ ఫస్ట్ ప్రింట్ షూట్స్ నుంచి, వండర్లా షూట్స్ నుంచి, అప్పటికెళ్ళి ఇక్కడ వరకు వన్ సీరియల్ షూట్స్. యావర్ ఎలా ఉంటుండీ? ఆల్వేస్ వెరీ సింపుల్ అండి, కానీ చాలా డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ వర్క్. వర్క్ ఉండని, షూట్స్ ఉండని, వన్ స్టడీస్ ఉండని, ఎప్పుడు నుంచి చాలా డెడికేటెడ్. సో ఒక ఫోకస్ పెట్టుకున్నానంటే అది ఖచ్చితంగా చేసి ఫినిష్ చేయాల్సిందే. బిగ్ బాస్ ఉన్న ఎవరికి బయట తేడా ఏమన్నా లేదు, కంపల్సరీ కంప్లీట్లీ రియల్ ఉన్నాడు, ఇంత కూడా ఏమి నటించలేదు, కంప్లీట్ రియల్ గేమ్ ఆడండి. మీకు ఎప్పటి నుంచి షూటింగ్ ఎప్పటి నుంచి
ఎవరు యాక్టర్ అయ్యే ముందు నుంచి తెలుసు, వాడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా బాగా ఫీలింగ్ వెరీ హ్యాపీ టు బి ఆనెస్ట్. ఐ నెవర్ థింక్ దట్ ఇతనా దూర్ అయ్యగా మేరా భాయ్ ఫైనల్స్ దాకా పోతారని ఎక్స్పెక్ట్ చేసినారు సార్. స్టార్టింగ్ లో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కోప్ అప్ విత్ ద సిచ్యువేషన్ విచ్ హీ వాస్ గోయింగ్ త్రూ ఇన్ సైడ్ ద హౌస్, బట్ లైక్ గ్రాడ్యువలీ హీ సస్టైన్డ్, హీ అడాప్టెడ్ టు ఆల్ ద సిచ్యువేషన్స్, ఆల్ ద సర్కమ్స్టాన్సెస్. తర్వాత వీక్ లో లైక్ సెకండ్ వీక్ హీ అండర్స్టూడ్ ఆల్ ద గేమ్ ప్లే, హీ ట్రైడ్ టు ఫిట్ ఇన్ అండ్ హీ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ నథింగ్ ఇన్ షార్ట్ ఐ జస్ట్ వాంట్ టు సే హీస్ నథింగ్ వితౌట్ ది ఆడియన్స్, వితౌట్ ద లవ్ ఆఫ్ ది ఆడియన్స్. He has showed himself, he whatever he did because of his hard work plus the love of the audience. Baita ante intlo oka laga untadu, baita big boss oka laga difference em anaga anipinchindi. This is you shouldn't have asked me this question because people will try to pretend just for 2 days, 3 days, 4 days, 5 days, maximum 1 month, 1.5 months, but he has stayed there for about 3 months, 105 days to be precise. So having said that, no one can pretend for that much, you know. Bolte hai na asli chehra wapas aa jata hai. So people have loved him because of his genuine soul, pure soul. He is what he is inside and he is what he is outside as well. He is like not a made up personality. Na kabhi nahi socha tha ki yaar itna he'll play like this, and we never expected that he will gain so much of love from the public. Na he is actually he's not number 4, he's actually more than a winner. That is why so much people are following from Annapurna studio to here. So that is love only, na. I'm expect this ikkada last dark or sudden finals kabhi socha nahi, kabhi bhi nahi socha. We never expected that Yavar will come to the finals because he never knew Telugu. He's a non local guy from here. So when he was there inside the first episode lo, we thought like next episode he'll come out, he will be eliminated, but luckily God gave him the chance and the time supported him and he just played very well. చూసినట్టయితే చిన్న పిల్లలు ఎక్కువ ఉండే, సో ఇంట్లో ఎలా ఉంటుండే లైక్ మళ్ళీ బిగ్ బాస్ మీద చోట బచ్చా కైసే చదువుతానా జైసా వో ఘర్ జైసా బిగ్ బాస్ కే అందర్ థా వైసే హి జస్ట్ లైక్ దట్ హి ఇస్ ఇన్ సైడ్ ద బిగ్ బాస్ హౌస్. హి ఇస్ ఎ ప్యూర్ పర్సనాలిటీ, దట్ ఇస్ వై పబ్లిక్ లైక్ హిమ్. హి ఇస్ జస్ట్ లైక్ అట్ అవర్ హోమ్ ఓన్లీ. టోటల్ ఎంత మంది బ్రదర్స్? 4 brothers and 4 sisters. So Yavar is third, first is my Annaya, second me, third Yavar and fourth is Vaseem. Mother gurinchi baaga emotional ayyaru, dani gurinchi when our mother lost we lost our mother. Yavar was at very young age. Yavar was of 5 years or 6 years and Vaseem was of 2-3 years, I think. So they have never seen the love of mother, and we have raised this kid as a mother, so that is why we are much more attached to him, and he gives respect to our elder brothers, to his eldest brother like my Annaya and me as a mother. So we are mother to him, like, and he loves his sisters like anything. Congrats, man. thank you